ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, శాసనమండలి, రాజ్భవన్, మంత్రుల నివాసాలు, విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, హెచ్ఓడీలు, అసెంబ్లీ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని జీఎన్ రావు కమిటీ నివేదిక సూచించడంతో ఆయా అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే జీఎన్ రావు కమిటీ నివేదికపై ఇప్పటికే రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. భూములు ఇచ్చిన తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. అటు రాయలసీమ వాసులు కూడా హైకోర్టు ఏర్పాటు వల్ల తమకేంటి ప్రయోజనమని నిలదీస్తున్నారు. అమరావతికి రావాలంటేనే 6 గంటలు పడుతుందని, ఇక విశాఖపట్నం వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తీరుపై రాజధాని ప్రాంత ప్రజలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తరలింపుపై రైతులు, 2 జిల్లాల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయని, సమాధానం చెప్పలేకపోతున్నామని ఎమ్మెల్యేలు నిన్న సజ్జల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో ఐటీ హబ్ ఉంటుందని, రైతులకు నష్టం రాకుండా చూస్తామని సజ్జల హామీ ఇచ్చారు.